number are they? The April allotment, I need to just send them. All right, but I never found bags like this. Huh? Yeah? These are the ones? No, that's what they use for collecting. I've never seen this. Found rice, but I've not seen so many bags. One year or boy, has in the bottom now, and it's soon as that. Then the business is entered on. Are we in rice, Oma? Are they bag mala brand, Oma? Banana special. See how they use our brand. This is our export only. సరఫరా శాఖ నుంచి ఈరోజు ప్రధానంగా మూడు నియోజకవర్గాల్లో సత్తెనపల్లి గుంటూరు పచ్చిపాడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం నుంచి అనేక రైస్ మిల్ల పైన తనిఖీలు చేయడం ప్రారంభించాం. పర్సనల్గా బ్యాంక్ కలెక్టర్ గారు, నేను సత్తెనపల్లిలో దాదాపు 7 మిల్లులు సందర్శించాం. అందులో ఒక 5 మిల్లులో అరిగా పీడిఎస్ రైస్ మాకు అక్కడ లభించింది. శాంపుల్ టెస్ట్ చేశారు, స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఇది పేదల కోసం అందించాల్సిన ఆహార ధాన్యం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కని వినియోగ రీతిలో రాష్ట్రంలో ఉన్న 1,47,00,000 రేషన్ కార్డుదారులకు ఉచితంగా మేము సరఫరా చేస్తున్న బియ్యం ఇది. 43.40 రూపాయలు మాకు ప్రతి కిలో ఖర్చు అవుతోంది. దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి పేద ప్రజల దగ్గర వీళ్ళే 8 రూపాయలకి 10 రూపాయలకి కొని అన్యాయంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, ఇక్కడి నుంచి ఇతర దేశాలకి తరలించే విధంగా ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మాఫియాలాగా వీళ్ళు ఏర్పాటైపోయారు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రక్షాళన చేస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం రావాలి, ఎందుకంటే సీజ్ చేసిన స్టాక్ అంతా కూడా కొలతలు వేయాలి. దానికి మా లీగల్ మెట్రాలజీ విభాగం ఆల్రెడీ వచ్చింది, ఈ మిల్స్లో అందరినీ చోట్ల చెక్ చేస్తున్నారు. ప్రాథమికంగా కనీసం 1,000 మెట్రిక్ టన్లు ఇవాళ దొరికిందని మా అభిప్రాయం. ప్రతి చోట కూడా మేము అన్ని పోగు చేసుకున్న తర్వాత క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద ఫైల్ చేస్తాం, ఎందుకంటే ఈ స్థాయిలో వ్యాపారం జరగడం అనేది చాలా పొరపాటు. దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే, ఒకసారి మీరు గమనించండి, ఎంత కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రేషన్ దారికి ఎట్టి పరిస్థితులు అందించాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం. దీంతోపాటు కందిపప్పు, పామ్ ఆయిల్, పంచదార మూడు సరుకులు కూడా మేము ప్రతి ఒక్కరికి సరఫరా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 అనే కార్యక్రమం ద్వారా తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్న 1,55 లక్షల గ్యాస్ కనెక్షన్లో ఎవరికైతే అర్హత ఉందో అర్హత కలగడానికి కేవలం 3 నిబంధనలు ఏర్పాటు చేశాం. అదేంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలి. మీకు దీని వరకే ఎవరైతే కేవైసీ చేసుకోలేదో అంటే బ్యాంక్ అకౌంట్తో పాటు వాళ్ళది ముడిపడి వాళ్ళ గ్యాస్ కనెక్షను ఆధార్ నంబరు వాళ్ళు అనుసంధానం చేసుకోలేదో వాళ్ళ వరకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నాకు ఇప్పుడే వచ్చిన సమాచారం 23 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లకి ఆల్రెడీ బుకింగ్లు చేసుకున్నారు. అందులో సుమారు 16 లక్షల మందికి డెలివరీస్ అయినాయి. ఇంటింటికి వెళ్ళి మేము డెలివరీ చేస్తున్నాం. 84 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము వెచ్చించాం ఈ పథకంలో. ఎంత ఖర్చు అయినా సరే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీపం 2 అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఒక అంకితం చేసి కార్యక్రమాన్ని దీపావళి నుంచి ప్రజల్లో తీసుకెళ్ళాం. 31 మార్చి వరకు మీరు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 1 ఏప్రిల్ నుంచి 1 జూలై వరకు మళ్ళీ 2 సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించండి. దయచేసి దుష్ప్రచారం కావాలని అనుమానాలు తీసుకొచ్చే విధంగా, ఇందాక కూడా ఒక మహిళ పాపం అడుగుతోందని గతంలో ఉన్న దీపం కనెక్షన్కి ఇస్తున్నారంట కదా అని ఎంత లోతుగా ప్రతిపక్ష నాయకులు మూర్ఖంగా కావాలని సోషల్ మీడియాను ఉపయోగించి ప్రజల్లో అనవసరమైన అలజడి సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, 1,55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఎవరికైతే అర్హత ఉందో దయచేసి వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. డెలివరీ అయిన 48 గంటల్లోనే మీకు నగదు చెల్లించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎక్కడైనా మీకు సమస్య ఉంటే, ఈ కేవైసీ సమస్య కానీ ఏదైనా ఉంటే మా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి మీరు సంప్రదించవచ్చు. స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ డేటా మేము పొందుపరిచి వాళ్ళ ఈ కేవైసీ అయ్యే విధంగా ఆయిల్ కంపెనీస్ అంటే మన గ్యాస్ కంపెనీలు హెచ్పి కానివ్వండి, బీపీఎల్ కానివ్వండి, లేకపోతే ఐఓసీల్ కానివ్వండి, వీళ్ళు 3 కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరికి వెసులుబాటు కల్పించే విధంగా పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరినీ ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.